జరగకూడదే జరిగిందమ్మా. ఆ విశ్వంగాడు అతని ప్రియురాలికి క్యాన్సర్ గీన్సర్ అని చెప్పాడు కదా, అదంతా అబద్ధం. అబ్బాయి గారి దగ్గర 100,000 రూపాయలు కాజేశాడు. విశ్వమా, మోసం చేసి డబ్బు కాజేశాడా? అవునమ్మా, ఆ విషయం బాబుకు తెలిసిపోయి విశ్వాన్ని మెడపెట్టి బయటకు గెంటాడు. ఆ దారుణాన్ని తట్టుకోలేక మళ్ళీ బాబుగారు తాగుడు మొదలు పెట్టారమ్మా. వాడెవడో మోసం చేశాడని ఈ తాగుడు న్యాయం అంటావా? ఆ మాట వారిని అడుగు. అడుగుతాను. కమాన్ కమాన్, నమస్తే. నమస్కారం. మళ్ళీ తాగుడు మొదలెట్టారా? ఏ పోదంటావా? అవును, నేను తాగుతాను. నేనుంటే ఏంటి, చస్తే ఏంటి? నువ్వెవరు? నీకు నా మీదే అధికారం. నువ్వే నాకు బంధువా, నువ్వే నాకు సొంతమా? నా ఇంటికి వచ్చావు, నా మనసు ఆకట్టుకున్నావు, ఇంటినంతా బాగు చేశావు, నన్ను బాగు చేశావు, ప్రేమించావు. థ్యాంక్ యూ, థ్యాంక్స్. కానీ దీనికంతటి కారణం ఏమిటి? నేను అడగటం లేదు, నా మనస్సాక్షి అడుగుతోంది. నీకు అది ఉంటే బదులు చెప్పు. ఏంటి కారణం? అభిమానించడానికి, ప్రేమించడానికి కారణం ఏమిటో చెప్పగలవు? ఇదంతా సినిమా డైలాగ్. ఆ విశ్వం ఇలాగే మాట్లాడాడు. హు ఇస్ దట్ విశ్వం? వీధిలో ప్లాట్ఫామ్ లో అనాథగా దొరికాడు. వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి రాజోపచారాలు చేశాను, గోరు ముద్దలు పెట్టాను. నాకు తోడు పుట్టిన వాళ్ళు లేరు కదా, వాడిని నా తమ్ముడే అనుకున్నాను. ఎవరినో ప్రేమించానన్నాడు, సంతోషపడ్డాను. ఆమెకు క్యాన్సర్ అన్నాడు, ఏడ్చాను, డబ్బు బ్యాంక్ వేలు ఇచ్చాను. కానీ అదితో బూటకం, వాడి స్నేహం మోసం అని తెలిసాక తట్టుకోలేకపోయాను. నేను తట్టుకోలేకపోయాను. కాదనడానికి నీకే హక్కు ఉంది. ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను పాడు చేసుకుంటాను, నేను తాగుతాను. ఈ అధికారం చలాయించడానికి నువ్వెవరు? నా మామ కూతురువా, అత్త కూతురువా? ఒకటి చెప్తాను, ఓ పెద్ద నిజం చెప్తా విన్ను. పెద్ద ఆస్తి, కారు, బంగ్లా, ఎయిర్ కండిషనర్, నేను భాగ్యవంతుణ్ణి అని అనుకుంటున్నావు కదా? లేదు, నేను పాపర్. కరెంటు రోజుల్లో ఈ ఇల్లు, కారు అన్ని వేలనిపోతాయి. భయపడ్డా చూసావా? భాగ్యవంతుడు అనుకుని ఒక లేనివాడితో ప్రేమ వేస్ట్ చేశానని బాధపడుతున్నావా? అమ్మా అమ్మా, రేపు నేను భేదవాణ్ణని తెలిసిన తర్వాత నన్ను వదిలిపోతే నేను తట్టుకోలేను. ఏమంటే నేను నేను ప్రేమించిన నిజం. రేపు నీ డబ్బు కోసమే నేను ప్రేమించానని చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. వద్దు, ఇదిగో నాకంటూ ఈ లోకంలో ఉన్నది ఉంగరము, వాచ్, చైన్. ఇదిగో తీసుకుని. స్టాప్ ఇట్ ఆనంద్, స్టాప్ ఇట్. ఎప్పుడు మీ మనసులో సందేహం అనే విషబీజం పడిందో అప్పుడే మీరు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత మీకు నిజాలు తెలియజేయాలని వ్యర్థ ప్రయత్నం చేశాను. నేను వెళ్తాను, వెళ్తాను. కానీ వెళ్ళడానికి ముందు ఒక చిన్న విన్నపం. మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చిన తాగుండి మాత్రం దయచేసి మర్చిపోండి. ఏంటి చూస్తున్నా, ఇంకా ఉపదేశం ఉందా? నవల కాదమ్మా. ఓ ఓ, పోనగాని పోవడమేనా? అప్పుడు అంతా అంతా అబద్ధం, వేషం, మోసం. డబ్బు డబ్బు లేదంటే అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఫ్రెండ్ లేదు, ప్రేమ లేదు. చూడ చూడ
తన కోసం ఆడకూడరా నవ్వాలి ఆమె నిన్ను చూసి నవ్వక ముందే ఆమె చూసి నవ్వాలి టేకు చెక్కతోనే కట్టినట్టున్నారు ఇప్పుడు ఈ విధంగా కట్టాలంటే సాధ్యమా ఇప్పుడు టేకున్న రేటుకి ఒక టేబుల్ చేయాలంటేనే 10,000 అవుతుంది పడగొట్టి అమ్మితే కలపకే 10 లక్షలు వస్తుంది ఇల్లు ఎంతో అందంగా కట్టారు ఎవరికి రాసి పెట్టిందో ఏమో నిజమేనండి అంతేలే బాబు ఈ దారుణం మీ కళ్ళతో చూడలేరు మీ రూములోకి వెళ్ళి కూర్చోండి కాదు కృష్ణమూర్తి ఇదంతా నేను చూడాలి ఇప్పుడే నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి తెలుసా అనుభవమే విద్యను పెద్దవాళ్ళు చెప్తారు ఇప్పుడే నాకు ఆ విద్య తెలిసింది కృష్ణమూర్తి ఇది నా ఇల్లు కానీ ఈ రోజు వరకు దీని విలువ గాని ఇది మా నాన్న కట్టించడానికి ఎంత కష్టపడ్డారనేది కానీ కళ్ళు కూడా ఊహించలేదు ఇదంతా బర్మాటేకట ఇప్పుడే నాకు తెలిసింది ఈ ఇంటి అసలు విలువ తెలుసుకోలేని నా చేతిలో ఇల్లు ఉండే కంటే అదిగో దీనికి విలువ కట్టడానికి వర్ణించి వర్ణించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళలో ఒకరికి ఇల్లు సొంతం కావడమే న్యాయం బాబు కృష్ణమూర్తి చెరువులో తామరపు ఉంటుంది అక్కడే కప్ప కూడా ఉంటుంది కానీ ఎక్కడి నుంచో వచ్చే తుమ్మిదే టెంత్ అవుతుంది కప్ప కాసంగా తెలీదు నేనే కప్పను వాళ్ళంతా తుమ్మిదలు రెండు అనుభవం ఉందా అనుభవం రాసి పెట్టుకోవాలి రాజశేఖరం గారి అబ్బాయి ఆనంద్ గారి బంగళా వైశాల్యం 1 ఎకరం కట్టిన బంగళా 10,000 చదరపు అడుగులు ఆధమ పక్షం దీని విలువ 7 లక్షలు అంతకు మించి మీరు వేలం పాడుకోవచ్చు 8 లక్షలు 8 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 10 లక్షలు 10 లక్షల 50,000 11 లక్షలు 11 లక్షలు 12 లక్షలు 12 లక్షలు 13 లక్షలు 13 లక్షలు 13 లక్షలు 1వసారి 13 లక్షలు 2వసారి 14 లక్షలు 14 లక్షలు 1వసారి 14 లక్షలు 2వసారి 14 లక్షలు 14 లక్షలు 3వసారి